నా పేరు ఈశ్వర్ అండి. ఈశ్వర్ గారు ఎక్కడి నుంచి అండి? మేము వరంగల్ నుంచి చేస్తున్నామండి. వరంగల్ ఈశ్వర్ గారు చెప్పండి సార్. ఏంటండి గురువు గారు, అసలు మీరు చేసేది అసలు ఏంటండి అసలు పనులు? ఏంటి ఏమైందని ఇవాళ ఏకాదశి ఎందుకండి? హలో సార్, ఇవాళ ఏకాదశి. ఇవాళ ఏకాదశి, పొద్దున్న పూజ అయింది, శుభ్రంగా ఉపవాసం చేసుంటారు. అవును, మంచిదేగా. నెలలో 2 రోజులు ఏకాదశి వస్తుంది కాబట్టి శుభ్రంగా ఉపవాసం చేస్తారు. మహానుభావులు అన్ని బాగానే ఉన్నాయి కదండి. మీరు మా క్రైస్తవుల్ని ఇలా ఎండగట్టేస్తే మాకు అసలు నచ్చట్లేదండి. నిజమే కదా, చెప్పకూడదు అలా, నిజాలు అవి తప్పే. అవును, ఇంకో వ్యాపారం దెబ్బతీయకూడదు కదా. మాట్లాడద్దండి గురువు గారు. ఏనా మీరు ఇట్లా ఈ విధంగా వ్యంగ్యంగా మాట్లాడద్దు గురువు గారు, నేను హర్ట్ అవుతాను. ఇంకా అంతే, మరి ఏం చేస్తాం. మీరు ఏం చెప్తే అది గొర్రెలా తలూపితే మంచిది, అంతే కదా నాన్న. గొర్రె అనేది అది మహా మహామహోన్నత. అసలు ప్రపంచంలో గొర్రెను మించినటువంటి జంతువు లేదండి. అబ్బా హనుమాన్ లేదు, అద్భుతం నాన్న. గొర్రె ఎప్పటికైనా గొర్రె. వెరీ గుడ్. మీ వాయిస్ కట్ అవుతుందండి. చెప్పు నాన్న, చెప్పు నాన్న, వింటున్నాను నాన్న. కుమారు, ఏం పేరు మీ పేరు? కుమారా? ఈశ్వర్ అండి. ఈశ్వర్, ఓకే చెప్పండి నాన్న. ఈశ్వర్ను కుమారులు, సరే చెప్పండి నాన్న. ఈశ్వర్ అండి నా పేరు. ఈశ్వర్, చెప్పండి నాన్న, చెప్పండి. ఎందుకండి అలాగా లేని పొంది అంతా తల మీద వేసుకుంటారు? అయ్యో ఏంటి నాన్న, ఎందుకండి మహానుభావులు అందరూ కూడా ఆడిపోసుకొని సాధించుకున్నారు? ఎవరాళ్ళు? ఎందుకండి మూడు మేకలు రెండు చెక్కలు ఒక బోచి అని చెప్పేసి. అయ్యో 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 అయ్యో, 1.5 ఇయర్ అవుతుందేమో దిగి, ఇంకా గుర్తు. అయ్యయ్యో సరే, ఎందుకండి దీనివల్ల మీకేం ఉపయోగం ఉందండి? చిచ్చి, ధర్మం కోసం జీవించాలి నానా, ధనం కోసం జీవించాలి. ఏమన్నా గొర్రెనా తోడేళ్ళ చెప్పు, ఎంతకి నువ్వేం చేస్తుంటావు నానా? నేనేం చేయనండి, ఊరికే అలాగే ఆదివారం వస్తేనేమో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చొని చక్కగా ఆ వాక్యాలు వింటూ ఉంటాను. వెరీ గుడ్. పాత నిబంధన కొత్త నిబంధన ఏది వింటుంటావు? అచ్చా అచ్చా అచ్చా, ఓ నువ్వేమనుకోకుండా అందులో రెండు ఇందులో రెండు చెప్పు. ఈ సాయంకాల సమయమున, ఈ సాయంకాల సమయమున ఇందులో రెండు ఇందులో రెండు చెప్పాలంటే మా పాస్టర్ గారిని అడగాలండి. అయ్యో మరి ఇంటన్నాను, ఎన్నాళ్ళ నుంచి వింటున్నావు? పాస్టర్ గారికి మేము డబ్బులు ఇస్తున్నాము, ఆయన అడుగుతాం, ఆయన చెప్తారు డబ్బులు. వండర్ఫుల్ నాన్న. కుమార్ సారీ మర్చిపోయాను, ఈశ్వర్ కదా? అవునండి. రైట్, ఎన్నాళ్ళ నుంచి వెళ్తున్నారు మీరు చర్చ్కి? నేను దాదాపుగా టైంతో పని ఉండదు. అలా కాదు, 2 ఏళ్ళ 3 ఏళ్ళ ఎంత ఎక్కింది అని తెలియడానికి. మీరు పర్లేదు, అంటే ఉదాహరణకి నేను ఉన్నాను నాన్న, నేను ఈ మార్గంలోకి వచ్చి 23 ఏళ్ళు అయింది చెప్పగలను అట్లా. అయ్యో నేను మిమ్మల్ని ఏదో అనేటువంటి ఫోన్ చేస్తుంటే మీరు నాన్న నాన్న అంటుంటే నేనేం అలా పోతున్నాను. పోను అను, ఇప్పుడే ఇప్పుడు నేను ఇలా నీ నాన్న నాన్న అని పిలిచిన ఊరుకోండి. మీరు అనమంటే మాత్రం వెళ్ళేస్తారు. మీ అన్నం చేసాం, మీరు నాన్న నాన్న అంటూ పై పైకి ఏమో ఏదో అంటారు, మేమేం అలానే పోతాం. పై పైకి అంటే ఏంటి, ఇప్పుడు నన్ను ఒరే అన్నా కూడా నేను అలాగే అంటాను. పెద్దవారండి చిచ్చి, నువ్వు నేనేమంటానంటే నేర్పలేదండి. సరే ఇప్పుడు మరి ఇప్పుడు లా కొడక ఇలాంటివన్నీ వాడిన క్రైస్తవుల్ని ఏమంటావు నువ్వు? వాళ్ళు క్రైస్తవులు కాదంటావు, అంతేనా? సరే నీ నువ్వు చిన్నోడిలా ఉన్నావు, వయసు చూస్తే బహుశా నాకు తెలిసి 30 లోపే ఉంటా నీకు. నేను రాయ